మంత్రి అవుతానన్న వార్తల్లో వాస్తవం లేదని ఎప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ పార్టీని ప్రభుత్వాన్ని బాబు సమర్థంగా నడిపిస్తున్నారన్న ఆయన త్వరలో ఏపీలోను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. ఎందుకంటే మనకి సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఈరోజు ఇన్స్టిట్యూట్ ఉన్న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన చేతుల మీదుగా ప్రారంభించబడింది. క్యాన్సర్తో పోరాడి చనిపోయిన మా అమ్మగారైన శ్రీమతి నందమూరి బసవ తారకం గారి స్మృతి అర్థం మా నాన్నగారైన శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో రూపుదిద్దుకుని స్థాపించబడిన సంస్థ ఇది. ఇటువంటి ఈ సంస్థ యొక్క అభివృద్ధి మరియు నాణ్యత కలిగిన చికిత్సలు అందించడానికి ఎందరో మహానుభావులు డాక్టరు సేవలు మరియు భారతదేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న పలువురు వైద్యులు ఇచ్చిన విరాళాల కారణంగానే నాన్నగారి కళ సార్థకమైందని ఇంతటి ఘనమైన సంస్థకు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి చైర్మన్గా పనిచేయడం నేనెంతో అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు మన సంస్థ సాగించిన ఈ సుదీర్ఘ పయనంలో భాగంగా మొదట్లో 100 పడకలతో మరియు ఒక 3 అంతస్తుల బిల్డింగ్తో ప్రారంభమైన నేడు 500 పడకలతో 4 బహుళ అంతస్తుల బిల్డింగ్తో విస్తరించడమే కాకుండా క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు మరియు చికిత్సకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పరికరాలు కలిగి అత్యంత నైపుణ్యత కలిగిన క్లినిక్ మరియు టెక్నికల్ ఫ్యాకల్టీ కలిగి ఉంది. ఇలా మన సంస్థ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలోనే కాకుండా జాతీయంగాను అంతర్జాతీయంగాను నాణ్యతతో కూడిన క్యాన్సర్ చికిత్సలు కారుణ్యంతో కూడిన చికిత్సలు ధనిక భేద తారతమ్యం లేకుండా అందుబాటులైన ధరలో అందించడంలో పేరు ప్రఖ్యాతులు గడించింది. ఈ ఇమేజ్ మరియు గౌరవ ప్రతిష్టలు 2013-2014 సంవత్సరాలలో విల్సన్ సర్వేలలో దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత శ్రేణికి క్యాన్సర్ చికిత్సా కేంద్రాలలో ఇక్కడ నుండి స్థానం సంపాదించిన ఒకే ఒక సంస్థగా గుర్తింపబడింది. అలాగే ఇటీవల భారతదేశంలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన అత్యుత్తమ స్పెషాలిటీ హాస్పిటల్గా సిఎంబీసీ టీవీ 18 అండ్ ఐసీఐసీఐ లాంబార్డ్ ఇండియా హెల్త్ కేర్ అవార్డ్స్ 2014ను పొందడం జరిగింది. ఇవన్నీ కూడా మన వైద్యులు వైద్య సిబ్బంది వైద్యేతర సిబ్బంది కృషితో పాటు క్యాన్సర్ పేషెంట్లు మనపై ఉంచిన నమ్మకం మరియు విశ్వాసం కారణంగానే సాధించాం. ఇంతటి విజయానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు యాజమాన్యం మీకు ఎంతో రుణపడి ఉంది. వ్యవస్థాపకమైన నేడు మన వ్యవస్థాపకుల దూరదృష్టిని మరోమారు స్మరించుకుని ఈ దిశగా సంస్థ పనిచేయగలిగిందా లేదా అని సరిచూసుకుని మరోమారు మన వ్యవస్థాపకులైన వారు పెట్టుకున్న లక్ష్యాలను సాధించే మన మన సేవలను నాణ్యతను పెంచుకుంటూ మరోవైపు మన వ్యవస్థాపకుల లక్ష్యమైన అందుబాటైన ధరకు నాణ్యమైన చికిత్సకు కట్టుబడి చికిత్స అయ్యే ఖర్చును పెంచకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దీనికోసం ఎంతో కృషి అభ్యాసం సహనం మరియు అంకిత భావం అవసరం.